ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రస్తుతం వ్యాయామం చేయకుండా రుచిగా ఉన్నాయని ఆహార పదార్థాలు అతిగా తీసుకోవటం వల్ల ముందు ఓవర్ వెయిట్ పెరుగుతుంది. ఓవర్ వెయిట్ 8-10 కేజీలు దాటిన తర్వాత ఇంకా పెరిగితే మనం దాన్ని ఒబీసిటీ కింద చెప్పుకుంటున్నాం. అందుకని ప్రస్తుతం ఓవర్ వెయిట్ ఆ తర్వాత ఒబీసిటీ అనేది 300 మంది జనాలను ఇబ్బంది పెడుతూ ఉన్న పెద్ద సమస్య. ఈ ఒబిసిటీ వచ్చిన వారిలో ఆహార పదార్థాలు అవసరానికి మించి తినటం వల్ల ఆహార పదార్థాలన్నీ ఫ్యాట్ కింద మారతాయి. ఈ ఫ్యాట్ అంతా వెళ్ళి మామూలుగా లివర్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి లివర్ సెల్స్లోనే ఎక్కువైన ఫ్యాట్ అంతా పేరుకుపోతుంది. సాధారణంగా ఉండాలి లివర్ సెల్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, ఎక్కడ బొమ్మలో కనపడుతున్నాయి కదా, ఆర్డినరీ లివర్ సెల్స్ ఇవి. లివర్ సెల్స్లో మనం తిన్న ఆహారం ద్వారా ఎక్కువైన కొవ్వంతా పేరుకొని లివర్ సెల్స్ కూడా ఫ్యాటీగా అయిపోతాయి. ఫ్యాటీ అయిన లివర్ సెల్స్ చూడండి ఎంత సైజు లావుగా ఉన్నాయో. మనం కూడా లావు అయితే బొగ్గలు లావైనట్టు, జబ్బలు లావైనట్టు, లేకపోతే పిరుదులు లావైనట్టు ఎట్లా చెప్పుకుంటామో ఫ్యాటీ బొగ్గలు ఫ్యాటీ జబ్బలని. లివర్ సెల్స్కి ఫ్యాట్ బాగా పేరుకుపోతే లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోతే దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఒబిసిటీ ఉన్న వారిలో 60-70% మందికి ఫ్యాటీ లివర్ అనే సమస్య ఉంటుంది. ఇది స్టేజ్ 1లో, స్టేజ్ 2లో ఉన్నప్పుడు పెద్ద ఏమి ఇబ్బంది తెలియదు మనకు, అసలు లక్షణాలు కూడా కనపడవు. కానీ ఎవరు చెకప్ చేసుకోక లేదనుకుంటూ ఉంటారు. అందుకని కంపల్సరీ ఒకసారి ఫ్యాటీ లివర్ మీకు ఉందో లేదో, ఆ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉందా స్టేజ్ 3కి వెళ్ళిందా చెకప్ చేయించుకోండి. మామూలుగా ఒక్కసారి ఫ్యాటీ లివర్ కనుక డెవలప్ అయితే దాని ద్వారా షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. కాస్త క్రమేపీ గడిచే కొద్దీ షుగర్ వ్యాధి వచ్చే అవకాశం వల్ల ఫ్యాటీ లివర్ కారణమవుతున్నది అని సైంటిస్టులు స్పష్టంగా నిరూపించారు 2016 సంవత్సరంలో. జర్మన్ డయాబెటిక్ సెంటర్ జర్మనీ వారు ఫ్యాటీ లివర్ వల్ల షుగర్ వస్తున్నదని నిరూపించారు. అలాగే 2011 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వారు కూడా ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నది అని వాళ్ళు నిరూపించారు. మరి ఒబిసిటీ ఉన్నవారికి ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ నుంచి డయాబెటీస్, ఒబిసిటీ ఉన్నవారికి డయాబెటీస్ ఎందుకు ఎక్కువ వస్తున్నదో ఇప్పుడు కాస్త ఆలోచిద్దాం. లివర్ సెల్స్లో ఫ్యాట్ బాగా పేరుకునేసరికి లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. లివర్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నాయో లివర్ సెల్స్ ఉత్పత్తి చేసే కొన్ని ఎంజైమ్స్ ఉత్పత్తి చేయలేవు. సోమరిగా అయినప్పుడు మనం చాలా పనులు ఎట్లా చేయకుండా బద్ధంగా కూర్చుంటామండి. అలాగే లివర్ సెల్స్ ఫ్యాట్ అవ్వటం వల్ల కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేయలేకపోతున్నాయి. ఈ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకపోతే మామూలుగా గ్లూకోజ్ సింథసిస్ అది కూడా కరెక్ట్గా జరగదు. అట్లాగే ఫ్రీ రాడికల్స్ కూడా తొలగించబడవు. అలాగే బాడీలో రిలీజ్ అయిన ఎంజైమ్స్ కూడా లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోవటం వల్ల ఆ ఎంజైమ్స్ కూడా లివర్ మీద పనిచేయట్లేదు. మళ్ళీ అందుకని లివర్ డీటాక్సిఫికేషన్ చేయటం, ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించటం చేయలేకపోతుంది ఫ్యాటీగా అవ్వటం వల్ల. మరి దీనివల్ల ఎందుకు డయాబెటీస్ వస్తుంది అనొచ్చు. లివర్ సెల్స్లో మరి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోవటం వల్ల 50-60% గ్లూకోజ్ని లివర్ సెల్స్ గ్రహించలేకపోతున్నాయట. అంటే మన తిన్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ బ్లడ్లో ఉంటుంది, కానీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని లివర్ సెల్స్ దీనిక పనిచేయాలి కదా, లివర్ కెమికల్ ప్రాసెస్ చేయాలి కదా, లివర్ సెల్స్ ఆ గ్లూకోజ్ని 50-60% తీసుకోలేకపోతున్నాయి ఫ్యాటీ లివర్ అవ్వటం వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ సెల్స్లో వచ్చేసి ఈ గ్లూకోజ్ని గ్రహించుకోలేకపోతున్నాయి. అందుకని తద్వారా లివర్ సెల్స్ లోపలికి 50-60% గ్లూకోజ్ వెళ్ళకపోతే మరి గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువైనప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి గ్లైకోజన్గా మార్చాలన్నా, ఇంకా ఎక్కువైతే దాన్ని ఫ్యాట్గా మార్చే ప్రక్రియ అంతా లివర్ సెల్సే చేయాలి కదా. అసలు లివర్ సెల్స్ లోపల గ్లూకోజే సరిగా వెళ్ళిపోతే ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తాయి. కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించలేక ఎక్కువైపోతాయి. అందుకని బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతే దీన్ని సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్ అంటున్నారు. ఈ ఇన్ఫ్లమేషన్ బ్లడ్ రిపోర్ట్స్లో కనపడదు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీని వెంటనే డ్యామేజ్ ఏమీ చేయదు, కానీ సైలెంట్గా ఎఫెక్ట్ చేసే ఇన్ఫ్లమేషన్ అన్నమాట.
అదే సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్. ఈ సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల నిదానంగా బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయట. తద్వారా బాడీలో అన్ని సెల్స్కి ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నదట. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటము, ఇన్సులిన్ రిసెప్టార్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి ఇన్ఫ్లమేషన్ వల్ల. కణము లోపలికి చక్కెర సరిగా వెళ్ళదన్నమాట. దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, బ్లడ్లో ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల, సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్ వల్ల ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలకు కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం తగ్గించేస్తున్నాయట. చివరికి ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద కూడా ఈ బ్లడ్లో సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్ అనేది డ్యామేజ్ చేస్తున్నదట. అందుకని ఫ్యాటీ లివర్ వల్ల డయాబెటీస్ రావడానికి ఇన్సులిన్ ఉత్పత్తి మీద కూడా ప్రభావం పడుతున్నది ఫ్యాటీ లివర్ వల్ల. అట్లాగే ఇన్సులిన్ సరిగా పనిచేయకుండా అవటానికి కూడా కారణమవుతున్నది. బాడీలో సెల్స్ అన్నిటికీ ఫస్ట్ లివర్ సెల్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తున్నది, బాడీలో అన్ని సెల్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయేటట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇట్లా దారితీస్తున్నదట. అందుకని ఒబీసిటీ వల్ల ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ టు డయాబెటీస్ అనేది ఈ రకమైన మార్పు వస్తున్నదని జర్మన్ డయాబెటిక్ సెంటర్ వారు స్పష్టంగా, ఫ్యాటీ లివర్ వల్ల గ్లూకోజ్ బ్లడ్లో పెరిగిపోయి బ్లడ్లో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇలా డయాబెటీస్కి దారితీస్తున్నది. కాబట్టి అర్జెంటుగా ఫ్యాటీ లివర్ అనేది ఉంటే దాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు. మీరు పెరిగిన బరువు నుంచి 15% బరువు తగ్గిన ఫ్యాటీ లివర్ చాలా వరకు తగ్గుతున్నదట. అందుకని కనీసం మీరు ఉన్నది ఉన్నట్టుగానే ఒక 15-20% బరువు, మీరు 10 కేజీలు ఎక్కువ ఉన్నారండి, 2-3 కేజీలు 4 కేజీలు అని ఇమీడియట్గా తగ్గండి, ఈ ఫ్యాటీ లివర్ కొంత తగ్గిపోతున్నదట. అందుకని 40-50% వెయిట్ రిడక్షన్ అయితే ఫ్యాటీ లివర్ కంప్లీట్గా తగ్గిపోతున్నది, ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తున్నది. అందుకని ఈ రోజుల్లో ఒబీసిటీ ఉన్నవారికి ఎక్కువ షుగర్ రావడానికి కారణం, 80-100% షుగర్ రావడానికి రీజన్ ఇది సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఒబీసిటీ ఉన్న వారందరూ డయాబెటిక్ జాబితాలో ఎంటర్ అవ్వకూడదంటే కాస్త ప్రికాషన్ పెట్టి బరువు తగ్గటానికి ఆహార నియమాలు ఆచరించండి అర్జెంటుగా. ఒబీసిటీ అనేది ఇంత ప్రమాదకరంగా డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నదని మీరు ప్రత్యేకంగా గుర్తించి కాస్త శ్రద్ధ పెడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.